హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ మనం చెన్నపట్నంలో ఉన్నాం అన్నమాట. చెన్నైలో ఉంటే దాదాపు మనకి ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న ది లెజెండ్స్ని ఎప్పుడు కూడా సిల్వర్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చే ఒక మంచి ప్రయత్నం అయితే సుమన్ టీవీ చేస్తూనే ఉంది. అండ్ ఇండియన్ మీడియా హిస్టరీలో కూడా ఎక్కడ లేని విధంగా చాలామంది లెజెండరీ యాక్టర్స్ని, లెజెండరీ సింగర్స్ని, లెజెండరీ టెక్నీషియన్స్ని, లెజెండరీ హీరోస్ని, అట్ ది సేమ్ టైం లెజెండరీ విలన్స్ను కూడా చాలామందిని చూపించాం. దాదాపు 100కి పైగా ఇంటర్వ్యూస్ చెన్నైలో చేసిన ద వన్ అండ్ ఓన్లీ తెలుగు మీడియా ఛానల్ అంటే సుమన్ టీవీ పేరే చెప్తారు ఎవరైనా ప్రేక్షకులు కూడా. ప్రజెంట్ మనం ఒక లెజెండరీ సింగర్ ఇంటి దగ్గర ఉన్నాం అన్నమాట. షీఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ సింగర్ కలై మామని ఎల్ఆర్ ఈశ్వరి గారు. సో కలై మామని ఎల్ఆర్ ఈశ్వరి గారు అంటే సన్నజాజులు కన్నెమోజులు అన్న ఆమె. అండ్ రాజా మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. తీసుకోకోకోల వేసుకో రమ్ము సారా. ఇలా మత్తు అండ్ గమ్మత్తు అండ్ పబ్ ఎలాంటి సాంగ్స్కి అయినా కానీ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఎల్ఆర్ ఈశ్వరి గారి పేరే చెప్తాం అనమాట. ఎల్ఆర్ ఈశ్వరి గారు దాదాపు ఇండస్ట్రీకి వచ్చి 60 సంవత్సరాలు అయినా కానీ తన గొంతులోని ఆ మాధుర్యాన్ని, గొంతులోని కైపెక్కిచ్చే ఒక అది ఎక్కడ కూడా పోనివ్వలేదు అనమాట. ఒకసారి ఎల్ఆర్ ఈశ్వరి గారి ఇంటి లోపలికి వెళ్ళి ఎల్ఆర్ ఈశ్వరి గారు సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి అండ్ ఎల్ఆర్ ఈశ్వరి గారు ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు, ఎన్ని రివార్డ్స్ వచ్చాయి? ఎందుకంటే ఇండస్ట్రీలోకి వచ్చే ముందు ఒక కోరస్ సింగర్గా ఆమె ఎంటర్ అయ్యారు. అలాంటి ఒక కోరస్ సింగర్ ఈరోజు ఇండియా గర్వించదగ్గ ఒక లెజెండరీ సింగర్గా మారటమే కాకుండా అండ్ ఫస్ట్ ఆమె పాడిన సాంగ్కి రూమ్లో నుంచి గెంటేశారని కూడా ఒకనొక సందర్భంలో షేర్ చేసుకున్నారనమాట. అలాంటి ఒక సింగర్ ఇండియాలో ఉన్న ఒక టాప్ 5 సింగర్స్లో మనందరికీ కూడా లతా మంగేష్కర్ కావచ్చు, జానకి గారు కావచ్చు, సుశీల గారు కావచ్చు, ఆశా భోస్లే గారు కావచ్చు, తర్వాత వరుసలో మనందరికీ బాగా గుర్తుండే పేరు ఎప్పుడైనా కూడా ఎల్ఆర్ ఈశ్వరి గారు. అన్ని రకాల పాటలు పాడేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ కొన్ని రకాల పాటలు పాడటానికి కొంతమంది మాత్రమే దేవుడు సృష్టిస్తాడనమాట ఈ జగత్తులో. అలాంటి సింగర్ మన ఎల్ఆర్ ఈశ్వరి గారు అనమాట. సో ఒకసారి లోపలికి వెళ్ళి ఎల్ఆర్ ఈశ్వరి అమ్మ సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ని చూద్దాం. సో దాదాపు 50 సంవత్సరాలు పైగా చరిత్ర ఉన్న ఒక ఇల్లు కూడా ఇది. సో కలై మామని డాక్టర్ ఎల్ఆర్ ఈశ్వరి ఈ పేరు చాలు. సో సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ఒక పేరు అనమాట ఇది. కలై మామని అంటే అందరికి ఎవ్వరు, ఎన్నో సాధించి ఎన్నో రివార్డ్స్ అవార్డ్స్ వచ్చిన తర్వాత చెన్నై గవర్నమెంట్ చాలా సగౌరవంగా ఇచ్చే ఒక అవార్డు కలై మామని అనమాట. సో లోపలికి వెళ్ళి ఒకసారి ఎల్ఆర్ ఈశ్వరి అమ్మ గారు ఎలా ఉన్నారు, ఏంటి ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఈ 60 సంవత్సరాల సినీ కెరీర్ గురించి ఆ మాటలను తెలుసుకుందాం. సో ఇది ఎల్ఆర్ ఈశ్వరి అమ్మ గారి ఇంద్రభవనం అనమాట. అండ్ ఈమె ఎన్ని పాటలు పాడారన్నది ముఖ్యం కాదు, ఎలాంటి పాటలు పాడారన్నది చాలా ముఖ్యం. వేల పాటలు పాడినప్పటికి కూడా కొన్ని పాటలు ఇప్పటికి కూడా మన ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా హమ్ చేసి అన్ని గమ్మత్తు సాంగ్స్ ఇచ్చారు ఇండస్ట్రీకి. అండ్ ఎల్ఆర్ ఈశ్వరి అమ్మ గారు సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ ఆమె మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. ఎల్ఆర్అమ్మ ప్లీజ్. ముఖ్యంగా ఇక్కడ మామని, ఓ ఇది కలై మామని, కలై మామని ఓకే. ఇది అక్కడ ఉంది శివాజీ గణేష్ అవార్డు, ఎంజిఆర్ అవార్డు. ఎస్పెషల్లీ జయలలిత గారితో మంచి ఫ్రెండ్షిప్ ర్యాపర్ మెయింటైన్ చేసిన వాళ్ళల్లో మీరు ఎప్పుడు ఉంటారు కూడా. అండ్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అవార్డ్స్, ఏంటమ్మా ఇవన్నీ? ఎంజిఆర్ ఓకే, ఇది జయలలిత ఓకే. డిఫరెంట్గా ఉంటుంది మా ఇంట్లోనే అవార్డ్స్ అంతా డిఫరెంట్గానే ఉంటుంది. ఓకే, సో ఇదంతా కంప్లీట్ మీ ఫ్యామిలీ అమ్మా? కాదు, మా పెద్ద అమ్మాయి అన్న, అన్న పెద్ద అమ్మాయి ఓకే, రెండో అమ్మాయి డాక్టర్ ఓకే, మూడు అబ్బాయి ఓకే, అంతే ముగ్గురు ముగ్గురు ఓకే. ఇక్కడ అమ్మ, అది అమ్మ ఓకే. ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద చూడబోతున్నారు ఎల్ఆర్ ఈశ్వర్ గారు. అమ్మని ఎవరు చూసుండ్రు, సేమ్ అమ్మలాగే పుట్టారు కాబట్టి చాలా అదృష్టవంతులు అనమాట మీరు. నిజంగా ఎన్ని అవార్డ్స్ వచ్చే ఇవి చాలా ప్రెస్టీజియస్ అవార్డు అనుకుంటా ఇవన్నీ కూడా. అండ్ ఇద్దరు చీఫ్ మినిస్టర్లతో కనిపిస్తున్నారు అక్కడ. అది ఎప్పుడమ్మా ఎంజిఆర్ గారి దగ్గర తీసుకుంది? అది వచ్చి కలీమామణి.
అది చివరికి ఇచ్చారు. తర్వాత మూడో రోజు హాస్పిటల్ వెళ్ళిపోయారు. ఎంజీఆర్ గారు, కరుణానిధి గారు, కరుణానిధి గారు 75 ఇయర్స్. ఓకే, అప్పుడు ఒక పెద్ద ప్రోగ్రామ్ జరిగింది, అప్పుడు చేశారు. ఓకే, సో ఇవన్నీ కూడా ఇక్కడ తమిళనాడు అవార్డ్స్, తమిళనాడు ఢిల్లీ అంతా కలిపి ఉంది. ఐ థింక్ ముగ్గురు చీఫ్ మినిస్టర్లతో వర్క్ చేసిన వన్ అండ్ ఓన్లీ సింగర్ జయలలిత గారు, ఎంజీఆర్ గారు, కరుణానిధి గారు. గ్రేట్ అచీవ్మెంట్ కదా అది లైఫ్లో, అది మీరే చెప్పాలి. ఎస్, వెళ్ళం. సో ఇది కొన్ని ఎల్ఆర్ఈశ్వరి అమ్మ సాధించిన అచీవ్మెంట్స్. అండ్ ఇక్కడ మనకు కనపడుతున్నారు ఎల్ఆర్ఈశ్వరి గారు, సుశీల గారు అండ్ లతా మంగేష్కర్ గారు, ముగ్గురు కూడా. సో మూడు దిగ్గజాలు అనమాట ఇండస్ట్రీని శాసించి వాళ్ళ టాలెంట్తో యావత్తు తెలుగు ప్రేక్షకులనే కాదు మొత్తం వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ని సంపాదించుకున్న ద గ్రేట్ సింగర్స్ అనమాట వీళ్ళు కూడా. ముగ్గురు కలిపి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోవకు చెందిన వాళ్ళు అనిపిస్తూనే ఉంది. ఇది మా నాన్న, ఇది నాన్నగారు. ఓకే, ఇది ఎల్ఆర్ఈశ్వరి గారు నాన్నగారు. ఎందుకంటే ఎల్ఆర్ఈశ్వరి గారు లాస్ట్ టైం చేసినప్పుడు కూడా ఎల్ఆర్ఈశ్వరి అమ్మగారు అప్పుడు బిజీగా ఉండి కుదరలేదు. ఈ టైం ఆమెతో పాటు ఈ అవార్డు చూపిద్దాం అన్న ఒక చిన్న కార్యక్రమం అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఎల్ఆర్ఈశ్వరి అమ్మగారి చాలా విశేషాలది తెలుగు ప్రేక్షకులకు తెలియజేయడం కోసం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ ఎల్ఆర్ఈశ్వరి అమ్మ. ఎస్,